ఆఖరికి బట్టల అరెస్ట్ని క్లిప్పులు తగిలించి అన్యాయంగా 10 రూపాయలు లాగేశారు కదండి. అది చూడండి, మోసపోవడానికి ఎంతమంది వస్తున్నారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు కోక్, మీకు కోక్? రెండు కోక్ ఇస్తాను అనండి. ఇదిగో, నేను ఎన్నో ఏళ్ళుగా ఈ యూనివర్సిటీలో క్యాంటీన్ రన్ చేస్తున్నానండి. ఈ రోజు అయినంత బిజినెస్ నేను ఇంతవరకు ఎరగను. చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే. తీసుకోండి. మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఓకే, ఎక్కడ కూర్చుందాం? ఆ చెట్టు కింద. ఏ చెట్టు అంటే మీకు ఇష్టమా? అది ఒకలాంటి ఫీల్ అండి. ఫీలా? ఫీల్ అంటే అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డల్లుగాను నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చూడండి. అది ఎందుకో తెలియదు, అమ్మ ఒళ్ళో పడుకున్నట్టుగానే అనిపిస్తుంది. అదేవిధంగా జాలీగాను ఉత్సాహంగాను ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే అప్పుడు కూడా అంతేనండి, మన క్లోజ్ ఫ్రెండ్ భుజాల మీద వాలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో, ఎంత అందంగా ఊహిస్తున్నారు. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను కానీ ఎప్పుడు మీ అంతగా ఆలోచించలేదు. అక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. పదండి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ టైం అమ్మాయితో. నాతో మాట్లాడటం ఇష్టం లేదా? అది కాదండి, మీరు పిలవగానే వచ్చేసాను కదా, అందుకే ఏ విషయం మాట్లాడాలో తెలియట్లేదు. ఏమండి, ఇదేమైనా నోట్స్ రాసుకొచ్చి మాట్లాడదా? యాజ్ అ ఫ్రెండ్ నాతో ఏ విషయమైనా మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఏం మాట్లాడను? ఎక్కువ ఆలోచించకండి. మీకు ఇష్టమైన 10 విషయాలు లేవా? నాకు మా అమ్మ, అమ్మ నాన్న అన్న చెల్లి అని చెప్పకూడదు. జనరల్ థింగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, ఇంట్రెస్టింగ్. నేను సిగరెట్ అంటే ఇష్టపడతానండి. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ హ్యాండ్ చదువుతున్నప్పుడు నా క్లాస్ టీచర్ ధనలక్ష్మి మిస్ అంటే బాగా ఇష్టం అండి. మూన్ లైట్ లో డాబా మీద ఒంటరిగా మూన్ ఎంజాయ్ చేయడం అంటే ఛాన్సే లేదండి. తర్వాత చెప్తే తప్పు అనుకోరుగా. చెప్పండి. ఏం లేదు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి శాంతిని అమ్మాయిని సరికొట్టేవాళ్ళం. శాంతి అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి కోసం గొడవలు కూడా పడేవాళ్ళం, కానీ తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదండి. తర్వాత ఏమనండి, నాకేం గుర్తు రావట్లేదు. అవును, నీకేమిష్టం?
మైకేల్ ఏంజెలోస్ పెయింటింగ్, ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్, మెక్సికన్ ఫుడ్, మల్టీస్ బెంచ్, ఓషో స్పీచ్, టులిప్ ఫ్లాస్, చిత్ర విశ్వేశ్వరన్ డాన్స్, కుమార్ కోమ్ గెస్ట్ హౌస్, సిద్ధార్థ్ బసు స్క్విజ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఎస్పీబి మ్యూజిక్. ఎస్పీబి సాంగ్స్ విన్నారా? కార్నివల్ ప్రోగ్రామ్ మర్చిపోను. మనం రేపు కలుద్దామా? రేపు మనం తప్పకుండా కలుద్దాం. ఇదే చెట్టుకింద. ఓకే, ఇట్ వాస్ నైస్ మీటింగ్. యా, టేక్ కేర్. బై. హే బాబాయ్, ఇరాయి కరెక్ట్ గా తగలాలి. ఇరాయినా ఏ ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, అందుకే. మరి చేతిలో బుక్ పట్టుకోకుండా రాళ్ళతో ఏం చేస్తున్నా? ఏం లేదు, ఈ మూడు రాళ్లలో ఏ ఒక్కరాయైనా ఆ పెద్దరాయికి తగిలితే నేను పాస్ అయిపోతానని అర్థం. అయ్యో, నువ్వు అసలు ఎంఎస్సీ దాకా ఇలా వచ్చావే? చేతిలో రాళ్ళు పట్టుకుని విసురుతూ కూర్చుంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వు, ఫెయిలే. పో, వెళ్ళి చదువుకో. పోవే. ఏయ్, ఏంటి అంటున్నావు? హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి, క్లాస్ అయిపోయిందా? అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఒక నిమిషం, మీకోసం ఒకటి తీసుకొచ్చాను. కార్తీక్, తీసుకోండి. తీసుకోండి. నాకు సిగరెట్? అవును, నిన్న మీరే కదా సిగరెట్ అంటే ఇష్టం అని చెప్పారు. ఎలాగో మీ ధనలక్ష్మి టీచర్ను, మీరు లైన్ వేసిన శాంతిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టలేను, అందుకే తీసుకోండి. చేతిలో పట్టుకుంటే బాగుండదు కదా, అందుకే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాను. కొంచెం నలిగాయి, సారీ. అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. వద్దండి. ఏ, ఇదేగా మీ బ్రాండ్? అవును, అయినా వద్దండి. ఎందుకో చెప్పండి. లైఫ్ లో నాకు అమ్మాయి సిగరెట్ కొని పెట్టింది అంటే అది మీరే అంటారండి. అందుకే వద్దంటున్నారా? చెప్పండి ప్లీజ్. నాకు నచ్చిన విషయాన్ని మీరు వెంటనే కొనిచ్చేశారు, కానీ మీకు నచ్చిన ఏ విషయాన్ని నేను మీకు కొనిపెట్టలేనుగా, అందుకే. నో ప్రాబ్లం, జస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు కదా, తీసుకోండి. అయ్యో వీసీ. ఎరా, ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నావు, నాలాగా డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రావద్దు? ఇలా నలిగిపోయిన చొక్కా అసహ్యంగా వస్తాయరా. చాలే ఉరుకమ్మా, మా బాబు కరెంటు బిల్ ఆదా చేయడం కోసం నన్ను ఐరన్ చేయడానికి ఎలా చేయడం లేదు. ఐరన్ బాక్స్ లోపల పెట్టి తాళం వేస్తున్నాడు మామా. షర్ట్ సంగతి వదిలే. సాయంత్రం 7:30 అయ్యేసరికి నన్ను భోజనం చేసి పడుకోమంటున్నాడు తెలుసా? యాత్రై, మీ నాన్న కరెంట్ ఆదా చేస్తున్నానంటే రేపు బుజ్జి బాబాయ్ చేతిలో పెట్టేస్తాడేమో. వీడి బాధ తట్టుకోలేకపోతుంటే వీడికి తోడో బుజ్జి బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ, పువ్వు కింద పడిపోయింది. ఏ, ఇవరా 50? ఎందుకు రా? ఏ, నేను అన్నాను గా అమ్మాయి చెవిటిది కాదు, చెవులు బాగా వినిపిస్తాయని. ఇవరా, ఏ ఎగుతాడా? 50 రూపాయలు నేను ఇవ్వకలేదు. ఎందుకురా? నేను చెప్పలా అమ్మాయి మొగదు కాదు, చక్కగా మాట్లాడుతుందని. వాడికి ఇంకో వంట చెప్పులతో కొట్టిన బుద్ధి రాదే ఇడియట్. ఏదో ఫస్ట్ టైం చెప్పదబ్బుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. మై టైమ్ ఆల్సో గుడ్ వన్ డే. ఏమంటున్నావురా? నాకు మంచి రోజు వస్తుందని ఇంగ్లీష్ లో అన్నాను. కార్తీక్, రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు మీరు? ఒక 7-8 కలుస్తాను. చాలా ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం రాదా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి, వెల్త్ ప్రాబ్లం. మానేయాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరట్లేదని చెప్పకండి. అటు చూడండి, అక్కడ నుంచి ఉన్నాడే, అదో బ్లాక్ కలర్ టీషర్ట్ విత్ గ్రీటింగ్ కార్డ్స్, చాలాసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. పట్టించుకోకండి. పాపం అండి, అప్పటి నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అప్లికేషన్ పార్టీ, వాడి గురించి ఫీల్ అవ్వకండి. అప్లికేషనా అంటే? అయ్యో, మీకేది అర్థం కాదు, ఉండండి. Excuse me. Waiting for me? Yes. My name is S. Ramakrishna. మిమ్మల్ని 10/6/2002 నుండి ఇప్పటిదాకా ఫాలో చేస్తున్నాను. ఎందుకు? ఎందుకు ఈ లెటర్ లో రాశాను, ప్లీజ్ చించిపారేయకుండా చదవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి. ఇది మీకు రాసిన లెటర్ అండి. పర్వాలేదు, చదవండి, అప్లికేషన్గా. ఏదైనా పర్సనల్ గా రాసుంటాడేమోనని. ఏంటి సార్, పర్సనల్ గా వాడేం రాస్తాడు? అనే తోటలో విరిసిన శ్వేత అనే కుసుమానికి తోడుగా జీవన సహచరుడుగా రావాలనుకుంటున్న రామకృష్ణ రాసుకున్న లేఖ. ఏంటండి ఇది, మరి ఇంత కామెడీగా రాశాడు? అందుకే చదవమన్నా. మీ దర్శనం కోసం ఎన్నో రోజులుగా కాచుకుని ఉన్నాను. ఓయ్ అబ్బో,
తమరు అనుమతిస్తే మీ మృదువైన పాదాలకు పూజ చేస్తాను. ఓహో, మీరు నాతో నోరు తెరిచి కూడా చెప్పనక్కర్లేదు. రెండు జడలతో ఒక్క రోజా పూతో వస్తే చాలు, నేను అర్థం చేసుకుంటాను. వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ రామకృష్ణ, ఏంటండి ఇది, యూనివర్సిటీ చదువుతూ ఇటువంటి రాత్రి రాస్తున్నాడు? ఇది ఇంకా పర్వాలేదండి, ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూపిస్తానుండండి. ఏంటండి ఇది, హ్యాండ్ బ్యాగా లవ్ బ్యాగా? చూడండి. మీకు ఇంతవరకు ఇన్ని లెటర్స్ వచ్చాయా? ఇంతవరకు కాదు, ఇవాల్టి మాత్రమే. రోజు ఇన్ని లెటర్స్ వస్తాయా? అవునండి. ఏమడుతారులేండి, తెలిసిన వాడు తెలియని వాడు సీనియర్ జూనియర్ అందరూ లెటర్ ఇచ్చేస్తారు. ఒక హాయ్ హలో అంటే పాపం వెంటనే లెటర్ ఇచ్చేస్తుంది. స్టూడెంట్స్ అయితే పర్వాలేదు, ఒకసారి మా డిపార్ట్మెంట్ ఏపీ ఆయన కూడా లెటర్ ఇచ్చేసారు. నాతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా మీరు మాత్రం నాకు అప్లికేషన్ ఇవ్వలేదు, అందుకే మీరంటే నాకు ఇష్టం. నా సంగతికి ఏం గానీ మీ రొమాన్స్ గురించి చెప్పండి. నాది అదృష్ట జాతకం అండి. అదృష్ట జాతకమా? అవునండి, నేను ఎవరినైనా లవ్ చేశాను అనుకోండి వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోతుందండి. అలాగా, వెరీ ఇంట్రెస్టింగ్, చెప్పండి ఎవరికి జరిగింది? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రోజన్ లవ్ చేశానండి, వెంటనే సెలవుమణి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కాజల్ లవ్ చేశాను, వెంటనే అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోతే పోలేని రమ్య కృష్ణను ప్రేమిస్తే కృష్ణంశ పెళ్లి చేసుకున్నాడు. అందుకేనండి అసలు లవ్ చేయడం మానేశాను. కార్తీక్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి శ్వేత. నిజంగా చేస్తారా? ప్రామిస్ అండి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒక దాని కుజ దోషం వెళ్ళి అనవసరంగా డిలే అవుతోంది, మీరు కొంచెం లవ్ చేస్తే. ఏమండి ఏమండి, ఇది నాటపడిస్తున్నారు. సారీ సారీ, జస్ట్ జోకింగ్.